తెలంగాణలో 4 రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడటంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఏపీలో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని సూచించింది. ఉత్తర దక్షిణ కోస్తాల మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వలసల జోరు పెంచింది కాంగ్రెస్ పార్టీ. పార్టీలోకి భారీగా చేరికలుండేలా ప్లాన్ చేస్తోంది. కాసేపట్ల ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. ఈ సమావేశానికి మాణిక్రావు ఠాక్రే, రేవంత్, ఉత్తమ్, భట్టి విక్రమార్క హాజరు కానున్నారు. కొత్తగా వచ్చే నేతలు ఎవరు, ఎలా, ఎక్కడ చేర్చుకోవాలి అనే అంశాలపై ప్రధానంగా చర్చిస్తారని సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇవాళ వెళ్లనున్నారు. మల్లికార్జున ఖర్గే సమక్షంలో పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరనున్నారు. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, మందుల సామెల్, గద్వాల్ జెడ్పీ చైర్పర్సన్ సరిత, రామారావు పటేల్, శశిధర్ రెడ్డితో పాటు ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారు. హైదరగూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మాణిక్రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో ఇద్దరు సమావేశమయ్యారు. త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. పరువు నష్టం దావా కేసులో జీవిత రాజశేఖర్కు నాంపల్లి కోర్టు జైలు శిక్ష విధించింది. 2011లో మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్పై జీవిత రాజశేఖర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాతల నుంచి సేకరించిన రక్తాన్ని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అమ్ముకుంటోందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి పేరుతో నడుస్తున్న స్వచ్ఛంద కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలపై అసత్య ఆరోపణలు చేశారని పరువు నష్టం దావా వేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి సీఎంఎస్ ఏజెన్సీ ఏటీఎంలో దొంగతనం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు 1,12,00,000 అపహరించారు. అయితే ఇది సిబ్బంది చేతిబాటమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 4-5 నెలలుగా మంగళగిరి ప్రాంతంలో ఏటీఎంలలో నగదు ఉంచే సిబ్బంది చేతిబాటను ప్రదర్శిస్తున్నారు. ఇద్దరిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పదవి త్యాగం చేయడంలో సోనియా గాంధీని మించిన వారెవరూ లేరన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సోనియా పుట్టినరోజు డిసెంబర్ 9 కావడంతో రానున్న డిసెంబర్ 9 తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. రైతులకు 24 గంటల విద్యుత్తో పాటుగా రైతులకు రుణమాఫీ, కౌలు రైతుకు పెట్టుబడి సాయం, వృద్ధులకు 4,000 పింఛన్, 500 సిలిండర్తో పాటు పలు హామీలను మేనిఫెస్టోలో పెట్టామన్నారు. మాజీ ఎంపీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఊరట లభించింది. ఖమ్మంలో ఆయనకు చెందిన ఎస్ఆర్ గార్డెన్స్ కు రెవెన్యూ అధికారులు నోటీసులు అంటించారు. దీనిపై పొంగిరెడ్డి కుటుంబ సభ్యులు హైకోర్టు పెళ్లి స్టే తెచ్చుకున్నారు. సర్వే నెంబర్ 140లో సుమారు 22 గుంటల ఎన్ఎఫ్సీ స్థలం ఆక్రమించి గార్డెన్స్ నిర్మించారని, ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉందని రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేశారు. దీంతో పొంగిరెడ్డి కుటుంబంపై కక్ష సాధింపు చర్యలు నిలిపివేయాలని ఆయన వర్గీయులు ధర్నా నిర్వహించారు. బోనాల పండుగ సందర్భంగా చోటు చేసుకున్న వివాదాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ నేతలు మాగంటి, రావుల శ్రీధర్రెడ్డిపై మధురానగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఫ్లెక్సీలో ఫోటో పెట్టలేదని గణేష్పై దాడి చేశారు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. మరోవైపు జవహర్ నగర్లో స్థానిక మహిళా కార్పొరేటర్ను దూషించారు విద్యా సంక్షేమం మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి. కార్పొరేటర్ ఫిర్యాదు మేరకు ఐపీసీ 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థలో భారీగా డిప్యూటీ కమిషనర్లు బదిలీ అయ్యారు. మొత్తం 26 మంది డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల కమిషనర్, జోనల్ కమిషనర్లకు ప్రభుత్వం బదిలీ చేసింది. కింది స్థాయిలో పనిచేస్తున్న డీసీలను కూడా బదిలీ చేసింది. తెలంగాణలోని 108 అంబులెన్స్ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట లభించింది. 2018లో 167 మంది 108 అంబులెన్స్ ఉద్యోగులను అక్రమంగా తొలగించారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిని విచారించిన హైకోర్టు తుది తీర్పిచ్చింది. వెంటనే తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని జీవీకే, ఈఎంఆర్ఐ సంస్థలను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.